రామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. నమస్తే, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెద్దపీట. బూటాల ఎత్తిపోటల పథకం విద్యుత్ మోటార్ ప్రారంభోత్సవంలో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ వెల్లడి. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడింగ్. ఆయుష్మాన్ భారత్ ఈ కేవైసీ ప్రక్రియను వేగవంతం చేయాలి. సిబ్బందికి జంగారెడ్డిగూడెం ఆర్డీఓ అద్దయ్య సూచన. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అక్రమ కేసులో జైలు పాలు చేశారు. బాబుతో నేను అనే కార్యక్రమంలో పలువురు మహిళల ఆవేదన. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వాహనాలను కోల్పోవలసి వస్తుంది. వాహనాలు వేలంపాటలో ఎస్సీబీ పోలవరం సీఐ బాలాజీ శ్రీనివాస్ స్పష్టం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రైతులకు పెద్దపీట వేశారని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ తెలిపారు. పోలవరం మండలంలోని బూటల ఎత్తిపోటల పథకంలో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ మోటార్ను ఎమ్మెల్యే తెల్లం బాలరాజుతో కలిసి ఎంపీ శ్రీధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో కూడా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డినే గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శంకర వెంకటరెడ్డి, జడ్పీటీసీ కలుం హేమకుమార్, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు బుగ్గా మురళీకృష్ణ, ఎత్తిపోతల పథకం అధ్యక్షులు కరిబండి శ్రీను, బూటాల సర్పంచ్ ఎస్ ప్రసాద్, వైఎస్ఆర్సీపీ నాయకులు కరిబండి నాగయ్య, మైగాపుల దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయమే మన స్ఫూర్తి అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఎప్పటి నుంచో మనకు తెలుసు ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి ఇరిగేషన్ స్కీమ్లు ముఖ్యంగా చిన్న చిన్నవి, పెద్ద పెట్టుబడులు కూడా అవసరం లేని ఇరిగేషన్ స్కీమ్లు ముఖ్యంగా మన అప్లైన ప్రాంతం చాలా ఉన్నాయి, కానీ ఒక్కడ కూడా సక్రమంగా జరగట్లేదు. ప్రాజెక్టులు అవి పెడతాం ఒప్పుత్తి అయితే ఈ చిన్న చిన్న ఈ 30 లక్షలు పెట్టి 3000 ఎకరాలకు ఇవ్వడం నాకు తెలిసి ఇది ఇంకా చాలా మంచిది. ఇలాంటి చాలా స్కీములు ఉన్నాయి. సో నా ముఖ్యంగా మనం చూసాము ఇది జీవిస్తున్నారు ఆల్రెడీ. సో వెంటనే మీరు పక్క స్కీమ్ ని సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేసే అవకాశం తీసుకోవాలి. ఆల్రెడీ తయారు చేసి మూల పడిపోయింది. ఏది మోటార్ పని చేయకో, లేకపోతే కరెంట్ లైన్ సరిగ్గా లేకో, లేకపోతే పట్టించుకునే వాళ్ళు లేకో, రైతులు మాది రిపేర్ జనంలో కాదు అందుకే మేము డబ్బులు ఇవ్వము అనే నమ్మకం లేకో, ఇవన్నీ కూడా ఇక్కడ మనం తీర్చిదిద్దుకున్నాం. ఇది మనకు ఆదర్శంగా ఉండాలి. ఇది ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాము. ప్రతి ఒక్కరు కూడా మీ స్కీమ్ గురించి వినాలి, నమ్మాలి, చూడాలి. వచ్చి అవసరం ఇంత తేలిగ్గా మన చేతిలో తీసుకొచ్చి మనం కంప్లీట్ చేసుకోగలం అనే నమ్మకాన్ని మీరు కుదిరిస్తే మరి మన గడపడ నిధుల ద్వారా కూడా మరి ఆ పనులు కూడా చేసుకోవచ్చు. కాబట్టి మరి ఆ సచివాలయం ద్వారా వచ్చే నిధుల్లో మరి 10 లక్షలు దానికి ఆ స్కీమ్ కూడా మనం ఉపయోగిస్తామని సందర్భంగా మీకు మనం చెప్తున్నాం. అలాగే మన పోలవరం ఎత్తిపోతల పథకం కూడా చివరి దశలో వచ్చింది. అది కూడా 3 కోట్ల రూపాయలతో మరి నిర్మాణంలో ఆ పనులు వేగంగా జరుగుతున్నాయి. మన రైతుల విషయంలో కొంత భూమి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ రైతులను కూడా ఒప్పించి మన ఎంపీపీ గారు కూడా మన మురళి గారు కూడా చెప్పారు. ఎందుకంటే ఆ పైప్ లైన్ వెళ్ళడానికి రైతులు మరి భూసేకరణ చేసి వాళ్ళ నష్టపరం ఇవ్వాలి కాబట్టి అడుగుతున్నారు. మరి ఇది అంత భూమి కూడా అంత నష్టపోదు కాబట్టి రైతులు ఒప్పించి అది కనుక ఇస్తే అది కూడా ఒక 600 నుంచి 800 ఎకరాలకి సాగునీరు అందించవచ్చు. కాబట్టి
ఆ విషయంలో కూడా మరి స్థానిక పెద్దలు కూడా మాట్లాడి రైతులతో ఆ స్కీమ్ కూడా మన చేతులతోనే దాన్ని ప్రారంభించుకుందామని మేము వాళ్ళందరం కూడా మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడింగ్, ఆయుష్మాన్ భారత్, ఈకేవైసీ ప్రక్రియలను వేగవంతం చేయాలని జంగారెడ్డిగూడెం ఆర్డీఓకే అర్ధయ్య సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎండీఓకే కార్యాలయం సమావేశం మందిరంలో శుక్రవారం సచివాలయ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ పాల్గొని గ్రామాల్లో ప్రభుత్వ పథకాల పనితీరుపై ఆరా తీశారు. ఈ క్రమంలోనే పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిబ్బంది పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డిఎల్డిఓ రాజు, ఎంపీడీఓ విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. యాప్ డౌన్లోడ్ గురించి, తర్వాత ఆయుష్మాన్ భారత్, ఈకేవైసీ గురించి ఈరోజు రీజనల్ లెవెల్లో ఆల్ పంచాయత్ సెక్రటరీస్తో మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఎల్డిఓ గారు, డిఎల్డిఓ గారు, తర్వాత లోకల్ ఎంపీడిఓ గారు, తర్వాత ఆల్ ఐదు మండలాలకు సంబంధించి పంచాయత్ సెక్రటరీస్, ఈఓపీ ఆఫీసు అందరూ కూడా హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారికి ఇస్తున్న సూచనలు ఏంటంటే, ఇప్పుడు మన డివిజన్లో అంటే మొత్తం జిల్లా మొత్తం మీద కూడా తక్కువ పర్సెంటేజ్ ఉంది, అంటే చేయాల్సింది చేసింది, ఇంకా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి 90% క్రాస్ చేయాల్సిందిగా వీళ్ళందరినీ కూడా కోరటం జరుగుతుంది. అదేవిధంగా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ మేరకు ఈరోజు రేపు డ్రైవ్ మోడ్లో ఈ ప్రోగ్రెస్ కంప్లీట్ చేయాలని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అక్రమ కేసులో జైలు పాలు చేశారని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే ఆయన బయటకు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 7వ వార్డులో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ అధ్యక్షతన బాబుతో నేను అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గడప గడపకు వెళ్లి టీడీపీ ముద్రించిన కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నాయకుల వద్ద స్థానిక మహిళలు ఆవేదం వ్యక్తం చేశారు. మచ్చలేని నాయకుడు చంద్రబాబును తప్పుడు కేసులతో జైలు పాలు చేశారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన తప్పు చేసే మనిషి కాదని, కావాలనే జైలు పాలు చేశారని భావోద్వేగానికి లోనయ్యారు. త్వరలోనే ఆయన బయటకు వస్తారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, నాయకులు పెనుమర్తి రామ్కుమార్, కొండ్రెడ్డి కిషోర్, చెరుకూరి శ్రీధర్, పరిమి సత్తిపండు, గుమ్మడి ప్రసాద్, బొబ్బర రాజ్పాల్, పాతూరి అంబేద్కర్, కాసాని ప్రసాద్, శేలం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు గారు తప్పు చేయకపోతే కింద కిరణ్ నెంబర్కి ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి. చాలా అన్యాయం అండి చంద్రబాబు నాయుడు, మాకు ఆయన గురించి చాలా బాధగా ఉంటారు. ముందుగా చచ్చిపోదాం అనుకున్నానండి నేనైతే. అంతకు మించి ఏం మాట్లాడు ఇంకా మాట నోటి మాట లేదండి. కాదండి, అసలు అలాంటి ఆయన కానే కాదు. అసలు రేపు వచ్చే ఎలక్షన్ లో మీరు ఎవరికి వేస్తారమ్మ ఓటు? నేను చంద్రబాబు నాయుడు గారికి వేస్తామండి. ఆయన వచ్చిన రాఫని ఆయనకి వేస్తానండి ఓటు. చంద్రబాబు గారు ఏ తప్పు చేయలేదండి, మా కన్నెందాలా బానే చూసారండి. ఇప్పుడు చాలా అన్ని రేట్లు పెరిగిపోయింది, మాలాంటి ముసలి ఎలా బతకాలండి? మాకు ఏ తీసుకోలేదండి, 4 సంవత్సరాలు బట్టి ఒక్క పైసా ఆదాయం లేదు. మాలాంటి ముసలి కష్టపడలేమండి. మరి మీ దయ, మా చంద్రబాబు నాయుడు గారు రావాలండి, మేము అదే కోరుకుంటాం. తప్పు చేయరు అలా కాయించుకున్నారండి. ఆయనకి బయటకి రా వస్తాకి అవకాశం లేకుండా చేస్తున్నారండి. ఎప్పటికైనా ఆయన బయటకు వస్తారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కేసులో ఇరుక్కుపోవడంతో పాటుగా వాహనాలను కూడా కోల్పోవాల్సి వస్తుందని ఎస్సిబి పోలవరం సిఐ బాలాజీ శ్రీనివాస్ హెచ్చరించారు. పోలవరం ఎస్సిబి స్టేషన్ కు సంబంధించి పలు కేసులలో సీజ్ చేసిన వాహనాలకు శుక్రవారం జంగారెడ్డిగూడెం ఎస్సిబి స్టేషన్ లో వేలం పాటను నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ పలు నేరాల్లో సీజ్ చేయబడిన 13 ద్విచక్ర వాహనాలకు ఒక కారుకు వేలం పాట నిర్వహించామన్నారు. ఈ వేలం పాటలో 11 ద్విచక్ర వాహనాలు 49,500 రూపాయలకు కొనుగోలు చేశారన్నారు. ఈ మొత్తానికి జీఎస్టీ కలుపుకుని 55,300 రూపాయలు ఆదాయం వచ్చినట్లు సిఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సిబి ఎస్ఐ అలీంతో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి. జంగారెడ్డిగూడెం ఎస్సిబి స్టేషన్ నందు స్వాధీనపరచబడి తర్వాత పోలవరం ఎస్సిబి స్టేషన్ కి ట్రాన్స్ఫర్ అయిన సుమారు 14 వెహికల్స్, 13 ద్విచక్ర వాహనాలు, ఒక కారు ఈ రోజు వేలం వేయడం జరిగిందండి. ఈ వేలం అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ జి అమర్బాబు గారి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి. అదే విధంగా ఏపీ ఎక్సైజ్ మరియు ప్రొబేషన్ చట్టాల ప్రకారం నాటు సారాయి గానీ నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ గానీ రవాణా చేసిన అమ్మిన కలిగి ఉన్న నేరం కలుగుతుంది. మరియు అటువంటి వాహనాలను రవాణా చేయడానికి ఉపయోగించిన వాహనాలను ప్రభుత్వం సీజ్ చేసుకుని ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేలం వేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ విధమైన చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు ఈ నాటు సారాయి కానీ నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ కానీ రవాణా చేయడం అమ్మటం వంటి కార్యక్రమాలు చేయకుండా ఉంటారని కోరుకుంటున్నాం. ఈ విధంగా ఇలాంటి కార్యక్రమాల్లో ఏమైనా ఇన్వాల్వ్ అయితే కనుక ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయి, వారి వాహనాలను స్వాధీనపరచుకోబడతాయి మరియు రిమాండ్ కూడా వెళ్ళవలసి ఉంటుంది. 3 లేదా అంతకంటే ఎక్కువ కేసులు నమోదైన వ్యక్తుల మీద పీడీ యాక్ట్ కూడా నమోదు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి ఉండాలని కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగనమ్మ అమ్మవారి ఆలయం వద్ద అమ్మవారి చీరలకు వేలం పాట నిర్వహించారు. గత ఏడాది దసరా తరువాత నుంచి ఈ ఏడాది కూడా దసరా వరకు అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలకు కమిటీ సభ్యులు వేలం పాటను జరిపారు. ఈ వేలం పాటలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని చీరలను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామదేవత గంగనమ్మ అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించామన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఉత్సవాల ముగింపులో భాగంగా ఈ నెల 28వ తేదీన ఆలయ ఆవరణలో భారీ అన్నదాన సమారాధన ఏర్పాటు చేశామన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని అన్నప్రసాదాలు స్వీకరించాలని కోరారు. మన జంగారెడ్డిపురం పట్టణంలో పట్టణానికి మధ్యస్థంగా వేం చేస్తున్న శ్రీ 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 గ్రామదేవత లోకజనని అయినటువంటి గ్రామదేవత గంగానమ్మ వారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించుకుని ఈ రోజు శ్రీ గంగానమ్మ వారి ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి సంవత్సరం పొడిగినా వచ్చినటువంటి చీరలు, అమ్మవారికి దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో అమ్మవారికి ధరింపజేసేటువంటి చీరలు, ఈ చీరలన్నీ కూడా బహిరంగంగా వేలం పాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో మహిళలు భక్తులు అందరూ కూడా ఈ వేలం పాట చీరల వేలం పాట కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి చీరలు పాడుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. అలాగే 28వ తేదీ శనివారం రోజున శ్రీ గంగానమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రిలో నివేదించినటువంటి దళిత సూర్య స్వీట్స్ వారిచే అందించబడిన 105 కేజీల డ్రై ఫ్రూట్స్ లడ్డు, అలాగే భక్తాంజనేయ స్వీట్ హోమ్ వారిచే అందించబడిన 51 కేజీల డ్రై ఫ్రూట్స్ లడ్డు, ఈ 2 లడ్డూలు కూడా శనివారం ఉదయం 10 గంటలకు వేలంపాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే వేలంపాట లడ్డు వేలంపాట అనంతరం
श्री गंगारा वारी आलय प्रांगण में भारी अमसमाराधना कार्यक्रम निर्वहित अमसमाराधना कार्यक्रम महिला स्वामी भवानी दीक्षा धरल को अंदर वेरे वेरे कौंटर अमसमाराधना कार्यक्रम निर्वहित अदा सहाय सहकार अच्छे अम्मवारी आलय प्रांगण कौंटर एर्पड़ी अन्नदाना सहकारी अन्नदान पागो अम्मवारी अन्न प्रसादा स्वीक अम्मवारी अनुग्रह पंदवल्कि गंगारे తమ కుమారుడి పుట్టిన రోజును వృద్ధాశ్రమంలో నిర్వహించడం తనకెంతో సంతోషంగా ఉందని ఆనంద్ సెక్యూరిటీ సర్వీసెస్ నిర్వాహకుడు పొలుమాటి ఆనంద్ తెలిపారు. ఆనంద్ లతల మాధురిల కుమారుడు లియో పుట్టిన రోజు సందర్భంగా పట్టణంలోని అమ్మా నాన్న వికలాంగుల సేవా సంస్థలో వృద్ధులకు అల్పాహారం భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలోని వృద్ధుల మధ్య లియో తన పుట్టినరోజు కేకును కట్ చేసి వృద్ధుల వద్ద నుంచి ఆశీర్వాదం తీసుకున్నాడు. పిల్లలకు చిన్న వయసు నుంచే సేవా గుణం అలవర్చడం ఎంతో అభినందనీయమని పలువురు వృద్ధులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆనంద్ కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. మేడం స్పీడ్ గా ఇచ్చండి ఒక పార్సల్ పెట్టేనా ఈ రోజు మన జంగారెడ్డి అన్నటువంటి అమ్మా నాన్న వికలాంగ సేవా సంస్థలో భోజనాలు ఏర్పాటు చేసిన దాత పి ఆనంద్ సెక్యూరిటీ సర్వీస్ ఎండీ గారు పి ఆనంద్ గారు పోల్పాటి లివ పుట్టినరోజు సందర్భంగా పి ఆనంద్ గారు తండ్రి తల్లి లలిత మాధురి గ్రామం జంగారెడ్డి వారు కుమారుడు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కుమారుడు ఇటువంటి పుట్టినరోజు మరిన్ని చేసుకోవాలని చెప్పేసి ఈ తల్లిదండ్రి దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి ఇటువంటి పుట్టినరోజు మరిన్ని చేయాలని చెప్పేసి ఒకసారి గట్టిగా ఈరోజు మా అబ్బాయి 8వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అనేది పుట్టినరోజు కార్యక్రమం ఉన్నది. ఇలాగ అమ్మా నాన్న జంగారెడ్డిగూడలో ఉన్న అమ్మా నాన్న వికలాంగుల ఆశ్రమంలో జరిపించడం అనేది మాకు ఎంతో ఆనందంగా ఉంది. సో ఏంటంటే ఇక్కడ ఈరోజు ఇక్కడ ఉన్న దగ్గరగా అందరూ ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఈరోజు ఫుడ్ అంటే బ్రేక్ఫాస్ట్ నుండి ఈవినింగ్ డిన్నర్ వరకు కూడా ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు నిర్వహించుకుని ఈరోజు అనేది ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బుకింగ్ ఏంటంటే ఈ యొక్క కార్యక్రమానికి ముందుగా ప్లానింగ్ ఇచ్చింది మా వైఫేనండి లతా మధురి. సో తనకు కూడా ఎక్స్పెషల్లీ థ్యాంక్ యూ అండి. దసరా ఉత్సవాల్లో భాగంగా జంగారెడ్డిగూడెం శ్రీ నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. నిత్య పూజ కైంకర్యాలు, సాయం సంధ్య హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి వంటి పూజా కార్యక్రమాలు అర్చక స్వాములు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ డాక్టర్ రాజన సత్యనారాయణ మాట్లాడుతూ దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి సుమారు 25 కేజీల వెండితో లోకక్షేమం కోసం రజత వస్త్రం తయారు చేయించుట సంకల్పం చేశామన్నారు. ఈ మహత్కార్యంలో అందరూ భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాగలరని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాన చేస్తున్న 4 మాడవీధులు 49 అడుగుల ఏకశిల ఉన్న దివ్యాలయము శ్రీ శ్రీ నూకాంబిక. ఈ దివ్యాలయంలోని దసరా నవరాత్రుల కార్యక్రమం అత్యంత వైభవంగా ముగింపు జరిగింది. దీనికి సహకరించిన దాతలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆలయ కమిటీ తరఫున కోరుకుంటున్నాం. అలాగే ఈ నవరాత్రుల్లోని అమ్మవారికి దసరాకి సందర్భించి మనం అమ్మవారికి రచిత కవచం అంటే వెండి చీర ఒక సంకల్పం చేసుకున్నాము ఆలయ కమిటీ తరఫున. దీనికి భక్తులందరూ కూడా అమ్మవారికి ద్రవ్య రూపంలో కానీ వెండి రూపంలో కానీ ఇచ్చి ఈ అమ్మవారి
మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీ రామచంద్ర దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీ రామచంద్ర మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం ఒక నెలకు 4% 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4% 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5% 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6% 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు వడ్డీ 7% 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10% 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్ రికరింగ్ డిపాజిట్ సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు సేవింగ్స్ అకౌంట్ కరెంట్ అకౌంట్ లాకర్ సదుపాయం కలదు బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం వివరాలకు సంప్రదించండి శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922 నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్ ఎలక్ట్రానిక్స్ ఫర్నిచర్స్ కిరాణా నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్ ప్రతి బ్రాండెడ్ 43 and 55 inches టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ 20,000 దాటిన బ్రాండెడ్ పరుపు పై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ 32 inches స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ ట్యాంక్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే 40 inches స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే 4x6 పరుపు ప్లస్ 2 pillows ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 pillows ప్లస్ 2 doors బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 chairs ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే 1 రూపాయి డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్ కొవ్వూరు రోడ్ పాత బస్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్ జంగారెడ్డిగూడెం ఫోన్స్ 9246748697 మరియు 8331847497 జంగారెడ్డిగూడెంలో మొట్టమొదటిసారిగా గనీ మిల్లెట్స్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి మేము సంతోషిస్తున్నాం ఈ గనీ మిల్లెట్స్ లో మొత్తం అన్ని ఫైబర్ తో కూడిన మిల్లెట్స్ మరియు మిల్లెట్స్ ఉత్పత్తులు రాగి ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ జొన్న ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ కొర్ర ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ మల్టీ గ్రెయిన్ ఆటా మిల్లెట్స్ ప్రోటీన్ పౌడర్ మరియు అన్ని రకముల మిల్లెట్స్ పిండులు లభించును ప్రస్తుత కాలంలో చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్ తో సతమతమవుతున్నారు వీటన్నింటికి ఒక్కటే కారణం ఫైబర్ తో కూడిన పోషక విలువలు కలిగిన ఆహారం అందకపోవడం ఈ గనీ మిల్లెట్స్ ద్వారా చాలా రకాల అనారోగ్యములు బీపీ షుగర్ నీరసం ఊబకాయం PCOD వంటి వాటిని నియంత్రించవచ్చు మా వద్ద మిల్లెట్ ప్రొడక్ట్స్ తో పాటు నాటు ఆవు నెయ్యి కేరళ స్పైసెస్ ఇండియన్ అంజీర్ గిరిజన GCC ప్రొడక్ట్స్ ఆర్గానిక్ బెల్లం బ్రౌన్ షుగర్ గ్లూటెన్ ఫ్రీ మిల్లెట్ బిస్కెట్స్ మిల్లెట్స్ మురుకులు దశ దినుసులు లభ్యమగును మా వద్ద కోల్డ్ ప్రెస్డ్ నూపప్పు నూనె మరియు వేరుశనగ నూనె లభించును మా అడ్రస్ సంత మార్కెట్ దాటిన తర్వాత పెద్ద రిలయన్స్ స్మార్ట్ పాయింట్ పక్క సందులో జంగారెడ్డిగూడెం కాంటాక్ట్ 8367555633 వెల్కమ్ బ్యాక్ మెరుగైన సమాజం సామాజిక మార్పు కోసం యూత్ జూనియర్ రెడ్ క్రాస్ క్లబ్లు దోహదపడుతున్నాయని జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి పేర్కొన్నారు ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లోని గౌతమి సమావేశ మందిరంలో జూనియర్ యూత్ రెడ్ క్రాస్ కమిటీ జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు
ఈ సమీక్షలో జేసీ మాట్లాడుతూ స్వచ్ఛంద సేవ చేయడం ద్వారా విద్యార్థులు యువతకు మానవత్వం బోధ అవలంబిస్తుందన్నారు. జూనియర్ రెడ్ క్రాస్ యూత్ రెడ్ క్రాస్ లలో అధిక సంఖ్యలో విద్యా సంస్థలు విద్యార్థులు భాగస్వామ్యం జరిగేలాగా కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిఈఓ శ్యామ్ సుందర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని శర్మిష్ట, రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ కేవి సీతారాం తదితరులు పాల్గొన్నారు. స్టూడెంట్స్ డిగ్రీ కాలేజెస్ నుంచి అండ్ స్కూల్స్ నుంచి కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ మెంబర్స్ ఈ కమిటీ అనేది దిస్ ఇస్ ద ఫస్ట్ మీటింగ్. ఈ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఈ మీటింగ్ ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే, మనకి జూనియర్ అండ్ జూనియర్ ఆర్ యూత్ రెడ్ క్రాస్ సబ్ కమిటీస్ అనేది ఫామ్ చేసుకోవాలి. అండ్ స్కూల్స్ నుంచి ఏదైతే బిలో 18 ఇయర్స్ 18 to 13 ఇయర్స్ 30 ఇయర్స్, సో జూనియర్ రెడ్ క్రాస్ యూత్ రెడ్ క్రాస్ వీళ్ళ ద్వారా కూడా అందరినీ కూడా దీంట్లో ఎన్రోల్ చేయించాలి. సో ఎవరైతే మీరు కన్వీనర్ అన్నారు, మీరు 7 కాలేజెస్ ఉన్నాయి, ఎంతమంది ఉంటారు స్టూడెంట్స్? సో అప్రాక్సిమేట్గా మీకు 1400-1500 ఉంటారు. సో వీళ్ళందరినీ కూడా రెడ్ క్రాస్లో మీరు ఎన్రోల్ చేయించాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం చేకూర్చడానికి సంబంధిత అధికారులు కృషి చేయాలని ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే ఖాజావాలీ తెలిపారు. ఏలూరు ఆర్డీఓ కార్యాలయంలో డివిజన్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం గురించి ఎస్సీ ఎస్టీలతో పాటుగా మిగతా ప్రజానీకానికి కూడా అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించిన ఫ్లెక్సీలను మండల ప్రధాన రహదారుల కూడలలో సచివాలయాల్లోనూ ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించి లొకేషన్ గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో నూజివీడు, ఏలూరు డిఎస్పీలు అశోక్ కుమార్ గౌడ్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ 3 మంత్స్ లో ఇంకా ఎక్కడ కల్పించి కొంత యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా మీడియా కూడా ఇస్తుంది. ఇది కూడా చెప్పారు, ఈ పోక్సో కేసెస్ అనేవి మనకు చిల్డ్రన్ వాళ్ళకు అవేర్నెస్ కల్పించాలి, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సీ స్కూల్స్లో అనేది ఇది మంచిదే. ఇది ఎలాగో స్కూల్ యాక్టివిటీస్లో భాగంగా హై స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు, కాకపోతే అది ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా, పిల్లల్లో అవగాహన కల్పిస్తున్నారా లేదా అనేది మన మండల లెవెల్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు కనీసం 3 మంత్స్కి ఒకసారైనా ఆ స్కూల్ హెచ్ఎంను కూడా అటెండ్ అవ్వాలని చెప్పి ఈ స్కూల్స్లో అవేర్నెస్ కల్పిస్తే బాగుంటుంది. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని మరలా అధికారంలోకి తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని యువ నాయకులు నెట్రు గణేష్ తెలిపారు. శుక్రవారం గణేష్ తన పుట్టినరోజు సందర్భంగా ఎంపీలు పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, కోటగిరి శ్రీధర్, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆలనాని, టీటీడీ బోర్డు సభ్యులు నెరుసు నాగసత్యం యాదవ్, వైఎస్ఆర్సీపీ ఉభయ గోదావరి జిల్లాల బూత్ కమిటీ రీజనల్ కోఆర్డినేటర్ బీవీఆర్ చౌదరిలను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత పార్టీకి కీలకమని, కావున పార్టీలోని యువత కష్టపడి పనిచేయాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో పార్టీని మరలా అధికారంలోకి తీసుకువచ్చేందుకు సైనికుల్లా పనిచేయాలన్నారు. నాయకుల మాటలకు గణేష్ స్పందిస్తూ వైఎస్ఆర్సీపీని మరలా అధికారంలోకి తీసుకువచ్చేందుకు తాను అన్ని విధాలా కృషి చేస్తానని తెలిపారు. అయ్యప్ప దీక్ష ఎంతో పవిత్రమైందని, కావున అయ్యప్ప మాలాదారులు నిబంధనలు పాటిస్తూ దీక్షాకాలాన్ని పూర్తి చేయాలని గురుస్వామి కొల్లేపర కృష్ణారావు సూచించారు. కృష్ణారావు గురుస్వామి పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం గ్రామంలోని హరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో పండితులు ఆశీర్వచనం అందజేశారు. అదేవిధంగా ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను 25 సంవత్సరాలుగా అయ్యప్ప మాలాధారణ చేస్తున్నానని తెలిపారు. అయ్యప్ప మాలాదారులు భక్తితో దీక్షను పూర్తి చేయాలని సూచించారు. ప్రతి సంవత్సరం కూడా మనం దుర్సాగర్ని మాల దీక్షలో ఉండగానే మనకి
సంగామం మాలేసుకుని దీక్షలో ఉండగానే పుట్టినరోజు సమయానికి ప్రతి సంవత్సరం అది ఎంతో మందికి కానీ అది అవకాశం రాదు మన గురువులందరికీ అలా అవకాశం ఉంది. అలాగా ఆ పిల్లలు కుటుంబ సమేతంగా మొత్తం అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఎన్ని ఎన్ని సంవత్సరాలు కూడా ఇలాగే జరుపుకోవాలని మన అందరి తరఫున మనకెందరూ ప్రభుత్వ ఆసుపత్రిలోని పేద రోగులకు తమ వంతు సహకారం అందిస్తామని మానవతా సభ్యులు తెలిపారు. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలోనూ రోగులకు మానవతా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు బ్రెడ్ పండ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల మాట్లాడుతూ సమాజంలో మానవతా సేవా సంస్థ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా అధ్యక్షులు దల్లి కేదారేశ్వర రెడ్డి, సెక్రటరీ గద్దె సత్యనారాయణ, ట్రెజరర్ ఇమ్మంది మాధవరావు, జిల్లా కన్వీనర్ త్రిపుర సుందరి, మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు, మాజీ అధ్యక్షులు కొండరెడ్డి సోమరాజు, ఎల్ఐసి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రైతులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెద్దపీట బూటాల ఎత్తిపోటల పథకం విద్యుత్ మోటార్ ప్రారంభోత్సవంలో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ వెల్లడి. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడింగ్, ఆయుష్మాన్ భారత్, ఈకేవైసీ ప్రక్రియను వేగవంతం చేయాలి. సిబ్బందికి జంగారెడ్డిగూడెం ఆర్డీఓ అద్దయ్య సూచన. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అక్రమ కేసులో జైలు పాలు చేశారు. బాబుతో నేను అనే కార్యక్రమంలో పలువురు మహిళల ఆవేదన. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వాహనాలను కోల్పోవలసి వస్తుంది. వాహనాలు వేలంపాటలో, ఎస్సీబీ పోలవరం సిఐ బాలాజీ శ్రీనివాస్ స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.